నమస్తే మనూరి మనవార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్య దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మహోత్సవాలు, బారులు తీరుతున్న భక్తులు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నవశక్తి పుస్తక ఆవిష్కరణ చేసిన డిఎస్పీ వెంకటరావు. అంగన్వాడీల జీతాల పెంపు జీవో విడుదల చేయాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు, మద్దతు పలికిన సిఐటియు, వైఎస్సీపీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మండల స్థాయి పైగా ఆటల పోటీలు. మధ్య దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా వేకుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు రాజన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో విశ్వనాథరాజు మాట్లాడుతూ 21వ తేదీన సప్తాహాస మహోత్సవాలు పరిసమాప్తి జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. జై శ్రీరామ్. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు సప్తాహ కార్యక్రమం ప్రారంభించబడింది. ఉదయం 8:52 సప్తాహాలు ప్రారంభించబడినాయి. ఈ కార్యక్రమంలో ఉదయం విశ్వక్షేణ పూజతోటి ప్రారంభించి ఈ భజనపాలీలందరికీ అలాగే ఋత్వికులందరికీ కూడా వరుణ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. భక్తుల ఉదయం నుంచి కూడా క్రమంగా రద్దీ పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా సుమారు 5000 మందికి అన్నదానాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్థానిక గ్రంథాలయం వద్ద 48వ జాతీయ గ్రంథాలయ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. వారోత్సవాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, నగర పంచాయత్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, తలదాత బుగ్గా సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, షేక్ మౌలా, గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పైకా ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మండలంలో పలు పాఠశాలల విద్యార్థులు ఈ ఆటల పోటీలలో పాల్గొన్నారు. మండల స్థాయిలో జరిగే ఈ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులు ఆయా టీంలు నియోజకవర్గ స్థాయిలో ఆడాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ ఆ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి, ఎంఈఓ డి సుబ్బారావు, మండలంలోని పలు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర నందు జంగారెడ్డిగూడెం మండల స్థాయి పైకా సెలక్షన్ పోటీలు జరుగుతున్నవి. దీనిలో భాగంగా మండలంలోని 16 సంవత్సరాల బాలబాలికలు మరి వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ వీటిలో సెలక్షన్ జరుగుతున్నాయి. ఈ బాల ఉన్నత పాఠశాల నందు సెలక్షన్ జరుగుతుంది. దీంట్లో గెలుపొందిన వారు మరి నియోజకవర్గ స్థాయిల్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మరి పాల్గొన్న పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చిన స్కూల్స్ నుంచి వచ్చిన పిఈటీస్కి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నెల 29వ తేదీన జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాలు నందు ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులు సమావేశం జరుగుతుందని జిల్లా ఎంఆర్పిఎస్ శివసేన అధ్యక్షులు సన్మండ్ర కనకరాజు తెలిపారు. ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 29వ తేదీన జరగబోయే ఈ సమావేశంలో మాదిగ యువకులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ డివిజన్ ఇన్ఛార్జి ముప్పిడి చినబాబు, కోయలగూడెం మాజీ జడ్పిటిసి మిరియాల ముక్కయ్య, ఉపాటి ప్రసాద్, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, వసంతటి మంగరాజు, కొత్తూరి చిన్న తదితరులు పాల్గొన్నారు. రాబో అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదింపజేసి అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లాలని ఎంఆర్పిఎస్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షుడు కనకరాజు మాదిగ కోరుచున్నారు. అలాగే
युवक मुख्य विद्यार्थी महिला पार्टी अतीत प्रती रेप 29वें तारीख जंगारेड्डिगूडेम मंडलम जंगारेड्डिगूडेम ग्राम रोटरी क्लब कम्युनिटी हाल जो मीटिंग की मुख्य अतिथि मान्यश्री मंदकृष्ण माधिगार विचेचु प्रती कार्यक्रम की पार्टी अतीत विचे कार्यक्रम जयप्रदा को ना 29वें तारीखन जंगारेड्डिगूडेम रोटरी कम्युनिटी हाल माधिगार आशा ज्योति व्यवस्थापक अध्यक्षुलु श्री मन्ना कृष्ण माधिगार कार्यकर्ता समावेशंलो पाल्गोंटुन्नारु प्रभुत्वं मीद ఒత్తిడి తేవడానికి ఆయన చేసే అనుకూలిత దీక్షకి పోరాటానికి మనందరం కూడా మద్దతు పలకవన అవసరం అంతనే ఉంది జగన్ మీటింగ్ పెట్టినా చంద్రబాబు మీటింగ్ పెట్టినా సోనియా గాంధీ మీటింగ్ పెట్టినా మనం వెళ్తాం మన పిల్లల మొమతం మన ఇంట్లో ఉన్న ఆడల కూడా మొమతం జాతి కోసం చేసే ఈ పోరాటానికి రాపోడానికి గల కారణాన్ని మీ అంతరం గాని మీరే ప్రశ్నించుకోండి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపు జీవోను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు జంగారెడ్డిగూడెం డివిజన్ నుండి సుమారు 500 మంది అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు వీరి నిరసనకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొల్నాటి బాబ్జీ తదితరులు మద్దతు పలికారు ఈ సందర్భంగా సిఐటియు వైఎస్ఆర్సీపీ నాయకులు అంగన్వాడీ వర్కర్లు యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు టీచర్స్ గాని అదే విధంగా అంగన్వాడీ వర్కర్స్ రోడ్డున పడే పరిస్థితి హెల్పర్స్ రోడ్డున పడే పరిస్థితి దారి తీసింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ అంటే గ్రామాల్లో చిన్న టీచర్స్ అదే విధంగా హెల్పర్స్ కూడా మన గ్రామంలో ఇప్పుడు ఈ మధ్యకాలం అంటే ప్లే స్కూల్స్ అని వచ్చేని అంటే ఏంటంటే చిన్న పిల్లలు పుట్టిన వెంటనే वे तल तरवा मूल जनरल टीचर्स के अच्छे लक्ष रूपये याबे वेल आचर्स कटे मुझे आलना पालना चूसे वील्ले अवनम्मा वाले कड़पो बिड उड़ी आलरे एग्गनी अट्ठाँ मिनीम आ पि ती की कावासिवी प्रोवैड्ड कीलक पात्र पोषिस्टर अंदर ग्रामा मैं चूस्ना अट्ठावे वर्कर्स सेवल्ते अंदर चेत वाकरी चुकनीज वरकू गवर्नमेंट टीचर्स के अच्छे लक्ष रूपये रूम लक्ष रूपये सालरीस उ ग्रउंड लैवल्ल वर्क मैं आरोप वेलो इंतवर नाग वेल रूपये मैं जिला पार्टी वैएसआर पार्टी मदत जी जिला वैएसआर पार्टी अधिकार प्रतिनिधि अध्यक्ष दी मैं पंप जी वर्कर् हेलपर्ल की पच्चीन वेतन जीवन तक जारी चेयर को रोज राष्ट्र व्याप्त आरडीओ कार्यलय मुटड़ निर्वहिस्ट यह राष्ट्र प्रभुत्वं चंद्रबाबू नायडू गारु मार्चि नेलालो अंगनवाडीलु राष्ट्र व्याप्तंगा पेद्द एत्तुन आंदोलन चेस्ते असेंब्लीलोने अंगनवाडीलु वेतनालु पेंचुतानु प्रकटन चेशारु तर्वात रेंडु नेललकि मंत्रिवर्ग उपसंघान्नि नियमिंचि मंत्री पेतल सुजात गारु कूडा अंगनवाडील यॉक्क वेतनालनु 7100 रूपायलकि हेल्पर्लु मिनी वर्कर्ल वेतनालनु 4600 रूपायलकि పెంచుతున్నట్లుగా కూడా ప్రకటించారు ప్రకటించి 5 మాసాలు గడిచినా నేటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయలేదు జీవో జారీ చేయకపోవడమే కాదు అంగన్వాడీని చెలగొట్టేటువంటి అంగన్వాడీల ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి చర్యలకి ఈ ప్రభుత్వం మంత్రులు అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో కనీసం పెంచిన వేతనాలను అమలు చేయకుండా జీవో పాస్ చేయకుండా మరి చేయడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మా వైఎస్ఆర్ పార్టీ తరపున మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము నిలదీస్తున్నాము మరి ఎంతమంది వర్కర్లు చిన్న పెద్ద ముసల్వారు వీరందరూ చేసే సేవలు ఎందుకు చేస్తున్నారు ఏ కష్టం వచ్చినా సరే గవర్నమెంట్ ఆ ముందు వెళ్ళండి ఆశ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు విఆర్ఏలు మొత్తం అందరూ వెళ్ళండి అక్కడ కార్యక్రమాన్ని సమీక్షించండి అక్కడ వాళ్ళకి అవసరమైనవి చేయండి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు టీవీలో కూర్చుని చక్కగా స్పీకర్ పట్టుకొని అందరిని పిలిపిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా మరి ఒక ముఖ్యమంత్రిగా పిలిపించడం తెలియనా తెలిసిన ఆయనకి మరి వీరందరి సమస్యలు కూడా పరిష్కరించాలని తెలియాలని చెప్పేసి నేను తెలియజేస్తూ భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని గురువారం కాంగ్రెస్ నాయకులు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ పార్టీ సీనియర్ నాయకులు కర్రా శ్రీధర్ జేసీ న్యూస్ తో మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అమలు చేసిన పలు పథకాలను ఆమె పరిపాలన తీరును వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిపిఎన్ చంద్రరావు జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు మల్లిపూడి రవికుమార్ ఏవి రమణమూర్తి కుక్కల ధర్మరాజు పిండి రాము షేక్ హీరా హకీం నాలుగో వార్డు కౌన్సిలర్ బండారు లక్ష్మణరావు శ్రీనాథ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి పట్టణంలో మన మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది మరి దేశ ప్రధానిగా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు కూడా ఎవరు చేయనటువంటి ధైర్యమైన సాహసపేత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి వారి హయాంలో గరీబ్ హటావో అనే నినాదాన్ని ఇచ్చి దేశంలో ఉన్న దారిద్ర్యాన్ని పారదోలాలని అనే నినాదంతో మా వారు చేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇల్లు భూమి ఉండాలని నినాదంతో కూడా చేయడం జరిగింది మరి అది వరకు రాజాభరణాలు రద్దనే సాహసమైన నిర్ణయం తీసుకున్నారు అలాగే బ్యాంకులు కూడా జాతీయీకరణ చేశారు మరి బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపు ఉండి యుద్ధాన్ని కూడా నడిపించిన వ్యక్తి ధీరశాలి మన ఇందిరాగాంధీ గారు ప్రతి పథకం కూడా పేదలకు ఉపయోగపడే విధంగా చేయాలని సంకల్పించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారి హయాం నుంచే మొదలవడం జరిగింది మరి అలాంటి వ్యక్తిని మన వారి అంగరక్షకులే ఆ రోజున కాల్చి చంపడం జరిగింది చాలా దారుణమైన విషయం అది మరి వారు చేసిన కృషికి ఎన్నో పథకాలకి ఈ రోజున రూపకల్పన జరుగుతూ భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి వారు చేసిన సేవలు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం మర్చిపోకుండా వారి అరిజాడకల్లో నడవాలని చెప్పి అందరినీ కోరుచున్నాం మరి దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1917 నవంబర్ 19వ తేదీన జన్మించారు మరి ఆవిడ ఆయన తండ్రి యొక్క జవహర్ లాల్ నెహ్రూ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మరి భారతదేశ రాజకీయాన్ని అంతా ఉపాసన పెట్టారు ఆవిడ 1959వ సంవత్సరంలోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ నియమించడం జరిగింది మరి 1964లో బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా 1966లో దేశ ప్రధానిగా ఆవిడ బాధ్యతలు చేపట్టి బడుగు బలహీన వర్గాల వారికి మరి ఎంతో మేలు చేసి గరీబీ హటావో అనే నినాదంతో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసి అప్పుడు 8200 ఉన్న బ్రాంచ్లను 62,000కు పెంచి ప్రతి ఒక్కరికి కూడా లోన్ ఏర్పాటు చేసి భూ సంస్కరణల ద్వారా ప్రతి ఒక్కరికి భూమిని పంచి ఆవిడ పేదల పట్ల ఆవిడకున్న విశ్వాసాన్ని చూపించారు మరి అటువంటి మహనీయుల యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ మనం కృషి చేసి వారి ఆశయ సాధన కోసం మనం ఎంతో కష్టపడవలసిందిగా కోరుకుంటూ ఈ నెల 21వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జంగారెడ్డిగూడెంలోని జేపీ సెంటర్లో చేనేత హస్త ప్రదర్శన అమ్మకం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్పీ జే వెంకటేశ్వరరావు నవశక్తి పుస్తక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటరావు డివైఎఫ్ఐ సభ్యులను అభినందించారు యువత చెడు మార్గాల్లో పడకుండా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్న పలు కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు గాడి శ్రీను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బేతాల శ్రీను ఎం రామకృష్ణ సోమరాజు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మధ్య దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మహోత్సవాలు బారులు తీరుతున్న భక్తులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నవశక్తి పుస్తక ఆవిష్కరణ చేసిన డిఎస్పీ వెంకటరావు అంగన్వాడీల జీతాల పెంపు జీవో విడుదల చేయాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు మద్దతు పలికిన సిఐటియు వైఎస్సీపీ నాయకులు జంగారెడ్డిగూడెంలో ఘనంగా మండల స్థాయి పైగా ఆటల పోటీలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం